రే సిన్ గా ఎప్పుడు కారు 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 అంటా కదా ఈ రోజు నీకు ఒక సర్ప్రైజ్ అనే థింగ్ తీసుకొచ్చా ఏంటంటే నువ్వు చూసావంటే ఖచ్చితంగా షాక్ అవుతావు రా ఒకసారి అరే చాలా రోజులు అయిపోయింది రా ఈ మధ్య నాకు కొంచెం ఒంట్లో బాగాలేదనమాట అందుకే అటు ఇటు అయింది కానీ చివరికి వచ్చేసాను కదా కంగారు పడకు రే సిన్చాన్ పద తొందరగా వెళ్తాం అవును రోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం నేను చూసాను అవును నీకు ఈ మధ్య చదువు తగ్గు వచ్చింది కదా సరే ఏం తీసుకొచ్చావు ఏం తీసుకొచ్చావు చెప్పు అరే ఏంటిది దనువన్న ఏంటిది కొత్త కార్ తీసుకొస్తామని మళ్ళీ దీనికి రంగు వేస్తావా ఏంటి దనువన్న ఎప్పుడు చూసినా సరే నల్ల కారుని ఎర్రగా మారుస్తావు ఎర్ర కార్ని నల్లగా మారుస్తావు అంతకు మించి నువ్వు కొత్తగా ఏం చేయవు చీ ఎప్పుడు కొత్త కార్ తీసుకు తీసుకో అంటే కనీసం నువ్వు కొత్త కార్ తీసుకోకుండా దీనికి రంగులు మార్చిపోతే సర్ప్రైజ్ అంటావా నాకు ఏంటి ధనువన్న ఈ మధ్య అందరూ ఆర్థికార్లు తీసుకుంటున్నారు మనం కూడా తీసుకోవాలి కదా ధనువన్న ఇప్పుడు ఈసారి దానివన్నా నేను చెప్తున్నాను ఈసారి నాకు చాలా కోపం తెప్పించావు కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోవు ఏంటంటే ఆర్సీ కారు కాదు ఆర్సీ ట్రైన్ కాదు డైరెక్ట్గా మనమైతే ఆర్సీ ప్లెయిన్ ఎక్కువనేద్దాం ఏమంటావు చిన్నగా ఆర్సీ రిమోట్ కంట్రోల్ ప్లెయిన్ కొనేసామంటే మామూలుగా ఉండదు నాకేమంటావు ఇప్పుడు కనుక ఇది నువ్వు కొనకపోతే అస్సలు నాకు బాగోదు చెప్తున్నాను నేను పడుకోను తినను స్కూల్కి వెళ్ళావు అర్థమవుతుందా ఇవి ఇవి ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది సించాన్ చెప్తున్నాను అలా ఇంకొకసారి చేసావంటే మాత్రం అస్సలు బాగోదు కొనపెట్టు అంటే కొనపెట్టడానికి ట్రై చేస్తావు కదా అరే ఆర్సీ ప్లేన్ తయారవ్వాలంటే చాలా టైం పడుతుంది రా సించాన్గా నీకు అర్థం కావట్లేదా సరే నువ్వేదో అంటున్నావు కదా ఒకసారి మనం సిమియాన్ గారి షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఆర్సీ ప్లేన్ అంటే కొంచెం కష్టమైందే ఆర్సీ కార్ అంటే ఓకే కానీ ఆర్సీ ప్లేన్ అంటే ఎలా రా ఇప్పుడు ఆర్సీ ప్లేన్ అంటే వాడు ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో సరే ఒకసారి మనం షోరూమ్కి వెళ్దాం సరేనా షోరూమ్కి వెళ్ళి అప్పుడు ట్రై చేద్దాం అరే ఆర్ ఏంటో సేంచాన్ గారు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెద్ద పెద్ద టాస్క్ తీసుకొస్తాడబ్బా ఇంకేంటి చిట్టా చిట్ కాదు కాకి రెట్ట కాదు ఇదిగో ఇప్పుడు కనుక నువ్వు తీసుకోకపోతే అన్నా చెప్పినవన్నీ నన్ను చేస్తారు అర్థమవుతుంది కదా తినను పడుకోను స్కూల్కి వెళ్ళను ఇగో నాకు ఎలా అయినా సరే నువ్వు ఆర్సీ ప్లేన్ కొనాల్సిందే తనువన్న ఇప్పుడు సిమియాన్తో మాట్లాడి ఎలా అయినా సరే నువ్వు ఆర్సీ ప్లేన్ కి ఏర్పాట్లు చేయించు సరేనా తినేస్తున్నాడు అబ్బా ఎవరికి అదే పగోడు కూడా కష్టం రాకూడదు సరే ఎలాగో సిమియాన్ షోరూమ్కి వచ్చాం కదా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను మొత్తం చేయించడానికి కదా ఓకే ఒకసారి అడుగుదాం సిమియాను బాబు సిమియాన్ మిస్టర్ సిమియర్ అంకులు ఎక్కడున్నావు అరే అంకులు అంటే మళ్ళీ ఫీల్ అవుతుంది నువ్వు అంకులు అనొచ్చు కానీ నేను అనకూడదు ఓకే ఒకసారి వెళ్ళి అడుదాం సి సారీ సిమియాన్ సిమియాన్ వస్తున్నాడు నోటికి ఆ ఉన్నావు కదా పలకమేండి ఆయన ఇందా నుంచి పిలుస్తున్నా నిన్ను గుండె సారీ ఆ మంచోడు నువ్వు గాని ఒక ఇంపార్టెంట్ పని పడింది ఇదిగో ఈ మధ్య ఆర్సీ పడుతున్నావు ఆర్సీ కారు కాదు ఆర్సీ ప్లేన్ ఇగో సిమియాన్ అంకల్ చెప్తున్నా కదా నువ్వు అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇప్పుడైతే ఒక ఆర్సీ ప్లేన్ తయారు చేయాల్సిందే ఇదిగో ఆర్సీ ప్లేన్ ఎలా ఉండాలంటే మరి బాంబడిగా ఉండకూడదు అయిపోవాలి అర్థమవుతుందా అది ఎంత చిన్నగా ఉండాలంటే ఎంత అందంగా ఉండాలంటే ది బెస్ట్ ఉండాలి ఈ ప్రపంచంలో దానికన్నా మించింది ఏది కూడా ఉండకూడదు అర్థమవుతుందా సిమియన్ మామా అది సిమియన్ అంకుల్ నువ్వు రెడీ చేసుకో ఓహో ఆర్సీ ప్లేనా ఆర్సీ ప్లేన్ అయితే బాగా చేయొచ్చు సరే నేను చేస్తాను కానీ దానికైతే మాత్రం మీరు కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఆర్సీ ప్లేన్ అంటే ఈ మధ్యకాలంలో తయారు చేస్తే అయిపోయే విధంగా కాదు ముందుగా నాకైతే మీరు మోడల్ తీసుకొని రావాలి దాన్ని నేనైతే నా దగ్గర ఒక లేజర్ బీమ్ ఉంది ఆ ని యూజ్ చేసుకుని చిన్నగా తయారు చేస్తాను అర్థమవుతుందా ఆ భీమ్ పడితే ఆ దగ్గర ఉండదు నేను కొన్ని లక్షల కోట్లు ఇచ్చి మరి కొన్నాను అర్థమవుతుందా అవుతుందా సరిగాని ఇప్పుడు ముందుగా నువ్వు ఒక మోడల్ తీసుకొని రావాలి అది ఎక్కడో దగ్గర నీకు నచ్చిన మోడల్ నచ్చిన ప్లేన్ రా ప్లేన్ కొనుక్కొని వచ్చినట్లయితే నా దగ్గర తీసి పెట్టితే అప్పుడు దాన్ని చిన్నగా మార్చేసి ఆర్సీ ప్లేన్ కింద మార్చేస్తా అర్థమవుతుందా సరే తొందరగా వెళ్ళి ఏంటి ఇప్పుడు మనడు ఏమన్నాడు ఆర్సీ ప్లేన్ ఇప్పుడు తీసుకొని రావాలా అదే పెద్ద ప్లేన్ ఆ పెద్ద ప్లేన్ తీసుకొస్తే దాన్ని చిన్నగా మారుస్తాడా సించాన్ విన్నావా రే సించాన్ ఇదంతా మనకు అనవసరం రా రే ఇప్పుడు ఆ పెద్ద ప్లేన్ కొనాలంటే మన ఆస్తులన్నీ మించిపోతారా సింఛాన్ అర్థమవుతుందా ఇప్పుడు అది మాత్రం మనం కొనలేంరా ప్లీజ్ రా ఇది ఒక్కటి మర్చిపోరా ఈ ఆర్సీ ప్లేన్ మనకు నాయనా దయచేసి ఎందుకంటే అవి అంత సులభంగా రావురా వాడు చెప్తుంది ఏంట్రా ఒక ప్లేన్ తీసుకొని రమ్మన్నాడు పెద్ద ప్లేన్ ఆ ప్లేన్ ఎక్కడి నుంచి కొనుక్కొని వస్తా అని చెప్పు నాకైతే మాత్రం నువ్వు తీసుకొని రావాల్సిందే అబ్బా వీడైతే మాత్రం తినేస్తాడు అబ్బా నాకు చీ జ్లా తయారయ్యవరా నాకు సరే ఇంటికైతే వచ్చాం కదా ఒకసారి నేను చెక్ చేస్తాను ఇన్నాళ్ళు కష్టపడి కొంచెం డబ్బులు అయితే దాచుకున్నాను ఆ డబ్బులతో నాకు ప్లేన్ వస్తుంది అని అయితే నమ్మకం లేదు కానీ ఒకసారి చూద్దాం వస్తే మంచిదే కదా సరే ఆ డబ్బులైతే మాత్రం సించానుగా రే చెప్తున్నాను ఒకవేళ నేను కొనకపోతే మాత్రం నువ్వు ఫీల్ అవ్వకరా ఎందుకంటే నేను ట్రై చేస్తా అంతే సరేనా నా దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి ఆ దగ్గర దగ్గర అది ఎంత అంటే ఒక రెండున్నర అయితే ఉంచాను రెండున్నర కోట్లకి ఫ్లైట్ రావడం అంటే చాలా కష్టం అర్థమవుతుందా ఫ్లైట్లో ఉన్న వింగ్ కూడా రాదు రే సరే ఇక్కడ బ్యాగ్లో కొంచెం డబ్బులు పెట్టుకున్నాను పోపుల డబ్బాలోని ఇవైపోయేవి నెక్స్ట్ వచ్చేసి ఒక మూల దాచ అనమాట ఈ మధ్య దొంగలు పెడుతున్నారు కదా ఇంట్లోని దొంగల నుంచి తప్పించుకోవడానికి దొంగలకి అంతగా తెలియకుండా ఉండడానికి ఇదిగోండి ఎక్కడ పెట్టేశా డబ్బులు దొంగలు అక్కడ ఇక్కడ వెతుకుతారు బీరు వాళ్ళు వెతుకుతారు కానీ ఇక్కడైతే అస్సలు వెతకరు కదా అందుకే తెలుగుగా ఇక్కడ దయచేసారు అనమాట ఇదే రెండున్నర కోట్లు ఓకే తీసేసుకుందాం సిన్ ఛాన్ ఇటు టూ అండ్ హాఫ్ క్రోర్స్కి అయితే మాత్రం ఫ్లైట్ అయితే రాదు కానీ ఓకే ఒకసారి అయితే మాట్లాడదాం వెళ్ళి చిన్న ఫ్లైట్లు ఏమైనా ఉంటే అవి తీసుకుందాం దాన్ని మనం మినీ ఆర్సీగా కన్వర్ట్ చేసుకుని అప్పుడు నీకు ఇచ్చింది నచ్చింది ఇచ్చేస్తా సరేనా రా తొందరగా వెళ్దాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే ఎయిర్పోర్ట్లోని కొత్తగా ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళినట్లయితే అతని దగ్గర పెద్ద పెద్ద ప్లెయిన్స్ నుంచి చిన్న చిన్న ప్లెయిన్స్ వరకు అన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళి ఒక ప్లేన్ తీసుకొని దాన్ని ఆర్సీ ప్లేన్ కింద మార్చేద్దాం రారా బాబు రే తొందరగా రా ఇప్పటికే చాలా లేట్ చేస్తున్నావు అరే ఎంతసేపు పొట్టోడా నడుచుకుని వస్తున్నావు ఏంటో గుద్దేస్తా మళ్ళీ కార్ తో ఎక్కువ ఫాస్ట్ గా పొట్టోడా పొట్టోడా అనక నువ్వు పొట్టోడా పొట్టోడా అంటే పొట్ట మీద కొడతా ఇప్పుడు మన తొందరగా వెళ్ళి ఎయిర్పోర్ట్ లోని ఒక ప్లేన్ అయితే కొనేద్దాం మన సిమియాన్ మామకి ఇచ్చేసి దాన్ని చిన్నగా కన్వర్ట్ చేయించేసి ఆ సీ ప్లేన్ కింద మార్చేద్దాం ఏ ఇప్పుడు మనం ఆర్ సిప్లిన్ కొంతసేపట్లో చూడబోతున్నాం నాకు నేను మా స్కూల్లో వాళ్ళందరికీ చూపిస్తాను వాళ్ళందరూ షాక్ అయిపోతారు తెలుసా పిచ్చెక్కా ఊరే ఎక్కడి నుంచి కొనవారా అని నన్ను అందరూ అడుగుతారు ఖచ్చితంగా ధనువన్న తొందరగా వెళ్ళి మనం అయితే దాన్ని తీసేసుకోవాలి అది చూసుకోను అడుపు చూసుకో అడుపు కంగారు పడుకోను అవును అండ్ తొందరగా పద తొందరగా పద బుర్ర తినేస్తున్నావారణ నువ్వు అయితే మాత్రం సరే గైస్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం అక్కడైతే మనకి ప్లేన్లు అమ్మేవాడు ఉంటాడనమాట వాడి దగ్గరికి వెళ్ళి మనం అయితే మాట్లాడదాం సో మనకి తగిన ప్రైస్లో వచ్చినట్లయితే మనం తీసేసుకుందాం ఓకే మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఇది ఒకటి నాయన ఇటు ఎప్పుడు గేట్ ఎత్తాడు నిలబడతాడు అలా దున్నపోతులాగా సరే మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం ఏమైనా ఫ్లైట్ వస్తుందేమో అనేసి మన దగ్గర వచ్చేసి ఎంత ఉందంటే ఒక రెండున్నర అయితే ఉంది సో టూ అండ్ హాఫ్ క్రోర్స్కి ఫ్లైట్ అయితే రాదని నాకు తెలుసు కానీ ఒకసారి అడుగుదాం అడిగితే పోయేదేమి ఉండదు కదా ఆ దృష్టం ఉంటే రావచ్చు ఓకే ఇక్కడైతే పెద్ద ప్లేన్ ఉంది ఈ ప్లేన్ గురించి ఒకసారి మాట్లాడదాం ఇక్కడైతే ఇద్దరు మనుషులు ఉన్నారు వీళ్ళు అడిగితే తెలుస్తుందేమో ఒకసారి అడుగుదాం ఓకే ఎక్స్క్యూజ్ మీ మేడం ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ ప్లేన్ ఉంది కదా ఈ ఏరోప్లేను ఈ ఏరోప్లేన్ని యాక్చువల్లీ మేము వచ్చామన్నమాట సో ఏరోప్లేన్ ఎంత చెప్తారా రేట్ ఒకసారి అంటే మా దగ్గర రెండున్నర కోట్లు ఉంది అది సరిపోద్ది అనిపిస్తుంది ఎంత లేటరా రెండున్నర కోట్లకి ఆ పక్కన ఉన్న ఫ్యాన్ రాదు నీకు ఏరోప్లేన్ కావాలా రెండున్నర కోట్లకి లేవు కానీ అలా ముందు ఎక్కడ ఉంటాయి చిన్న ప్లేన్లు అవి కూడా రావేమో ఒకసారి వెళ్ళి అడుగు ఈ ప్లేన్ ప్రైస్ ఎంతో ఉన్నాం రెండు వేల కోట్లు రా ఓరే రెండున్నర కోట్లకి చెప్పాను కదా వింగ్ కూడా రాదు వెళ్ళి వెళ్ళు ఆ పక్కన ఎవడు ఉన్నాడో ఆ దగ్గరికి వెళ్ళి అడుగు ఆడ దగ్గర ఉంటే ఉంటుందో లేకపోతే లేదు రెండున్నర కోట్లకి రాదని నాకు తెలుసు కానీ సరదా అడిగి వెళ్ళక్క వస్తాను వస్తాను మళ్ళీ సించన్గా తారా ఫాస్ట్గా ఆ ముందు ఎవరో ప్లేన్లు అమ్ముతున్నారంట అతని దగ్గర చిన్న ప్లేన్స్ ఉన్నాయంటే ఆ ప్లేన్ ఓకే ఓకే థ్యాంక్ యూ అక్క బై బాయ్ ఓకే ఎక్కడ ముందంటే అదుగో ఎదురుగా వచ్చేసి వేర్హౌస్ ఉంది కదా ఆ హౌస్లో మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం ఇక్కడ పెద్ద ప్లేన్స్ అయితే ఉన్నాయి చిన్న ప్లేన్స్ అయితే ఎక్కడ కూడా లేవు చిన్న ప్లేన్లు ఇంకా ప్రైవేట్ జట్లు ఉన్నాయి దానికన్నా చిన్న ఉంటే బెస్ట్ సో దానికన్నా చిన్నగా ఉంటే మనం ఆర్సీ ప్లేన్ కింద మార్చినప్పుడు ఇంకా చిన్నగా చాలా క్యూట్గా ఉంటాయి ఓకే 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 ఇక్కడ చాలా విమానాలు ఉన్నాయి గాయస్ వామో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది 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 ఉన్నాయి కానీ ఇక్కడ రైడీ ఓనర్ ఎక్కడున్నాడు ఓనర్ హలో సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ మేము యాక్చువల్లీ ఒక ప్లేన్ కొనాలనుకుంటున్నాం ఆ ప్లేన్ వచ్చేసి ఒక మంచి రేంజ్లో ఉండాలి టాప్ రేంజ్లో ఉన్న ప్లేన్స్ అన్ని ఒకసారి మీరు నాకు చూపిస్తారా చూడాలనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా నేనైతే మొత్తం మీకు చూపిస్తా మీకు నచ్చింది మీరు అయితే తీసుకువెళ్లచ్చు యాక్చువల్లీ మీరు రేంజ్ వచ్చేసి చాలా ఎక్కువ అంటున్నారు కాబట్టి మీ రేంజ్ లో అయితే మాత్రం ఇది ఫుల్లీ టైటానియంతో రెడీ అయిన ఒక ప్లేన్ ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా స్పీడ్ ఎమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి ఇది చాలా స్పీడ్గా ఎగురుతుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇది చిన్నగా కనబడుతుంది కానీ ఇది చాలా ఎక్కువ రేట్లు సో దీని రేట్ వచ్చేసి పదిహేను వందల కోట్లు ఇది మీకు ఓకేనా అబ్బాయి పదిహేను వందల కోట్లు అయితే మరి కొంచెం చీప్ లా అనిపిస్తుంది అంటే దీనికన్నా కొంచెం తక్కువలో చూపించండి ఆ ఇదేంటి సార్ ఇది కూడా చూడడానికి హెలికాప్టర్ లా ఉంది హెలికాప్టర్ ప్లేనా ఇది హెలికాప్టర్ కి ప్లేన్ కి క్రాస్ బ్రీడ్ సార్ సో ఇది వచ్చేసి మీకు చాలా మంచిగా లభిస్తుంది ఇది వచ్చేసి మీకు పద్నాలుగు వందల కోట్లకి లభిస్తుంది ఇది కూడా మాకు టాప్ క్లాసెస్ లో ఇది ఒక ప్లేన్ ఇది కావాలంటే మీరు తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇదిగోండి సార్ ఇది వచ్చేసి మీకైతే ఆర్మీ మిసైల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్లైయింగ్ జెట్ ఫ్లైట్ అనమాట సో ఇదైతే మాత్రం చాలా స్పీడ్ ఉంటుంది మీరు కావాలంటే దీన్ని కూడా తీసుకోవచ్చు పన్నెండు వందల కోట్లకి అలానే ఇంకా మీకు ఆర్మీ జెట్లు కావాలనుకున్నట్లయితే ఇది కూడా పన్నెండు వందల కోట్లకే వస్తుంది ఇది కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది సార్ ఇందులో వచ్చేసి మినిమం కెపాసిటీ వన్ పర్సెంట్ వన్ ఈ ఆర్మీ జెట్లు మాకు వద్దు సార్ ఇంకేమన్నా ఉంటే చూపించండి ఇదంతా మాకు తక్కువ రేంజ్ లో అనిపిస్తుంది సార్ ఓకే ఇదిగోండి సార్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మాత్రం ఇది మినీ ప్రైవేట్ జెట్ సో ఇందులో వచ్చేసి చాలా మంచి లగ్జరీ ఐటమ్స్ అన్ని ఉంటాయి లైక్ మంచి ఫర్నిచర్ కూడా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇది థౌసండ్ క్రోర్స్ కే ఇచ్చేస్తున్నాం ఇది చీపే కానీ అంత నచ్చలేదు యాక్చువల్లీ నా కార్ కూడా బ్లాక్ ఏ ఉండేది అందుకు ఇదేంటి సార్ ఇది ఇది ఎంతకిస్తున్నారు ఇదైతే బోట్ ఫ్లైట్ లా ఉంది సార్ సార్ ఇది కూడా వద్దు సార్ ఇది మీరు ఎక్కువ చెప్పినట్టుగా సార్ తక్కువే ఇది కూడా ఒక మీరు ఎంత అన్నారు తొమ్మిది వందల కోట్లు కదా ఇది వద్దు సార్ ఇది బోట్ ఫ్లైట్లు వద్దు ఇది ఎందుకంటే నేను యాక్చువల్లీ నేను సముద్రం పైన వెళ్ళను ఆకాశంలో వెళ్తాను సముద్రం అండ్ ఆకాశం నాకు ల్యాండింగ్ అయితే వద్దు ఇంకే చూపించండి ఓ అవునా సరే సార్ ఇదిగోండి ఒక నార్మల్ జెట్ అయితే మాత్రం ఉంది ఇక్కడ కానీ ఇది మీ రేంజ్కి సెట్ అవ్వదు సార్ ఇది ఇది చాలా తక్కువ ప్రైస్ మాత్రమే వందల కోట్లు మాత్రమే మీరు తీసుకోవాలంటే ఇప్పుడే మీకు చేస్తాను ఇది ఇదొద్దు సార్ ఇంకేదన్నా ఉంటే చూపించండి ఇంకా నా దగ్గర మిగిలింది ఒక్కటి మాత్రమే సార్ ఇదైతే మీకు ఇంకా చీప్ గా వస్తుంది ఇది వచ్చేసి జస్ట్ రెండు వందల కోట్లకి మాత్రమే కానీ ఇందులో ఒక్కడు మాత్రమే కూర్చోగలరు సో నా దగ్గర ఉన్న చీపెస్ట్ ఐటమ్ ఇదే కానీ మీ రేంజ్కి చీపెస్ట్ ఐటమ్ సెట్ అవ్వదు అది కాదు సార్ ఒక రెండున్నర కోట్లకి ఏం దొరకదా ఏం మాట్లాడుతున్నావు రెండున్నర కోట్లు పట్టుకొని వచ్చి నా టైం మొత్తం వేస్ట్ చేసావు నీకు ఎలా కనబడుతున్నా ఇక్కడి నుంచి పోరా రెండున్నర కోట్లకు వచ్చి ఫ్లైట్ కొంటాడంట ఫ్లైట్ వీడు మొహం చూసి నాకు ముందే డౌట్ వచ్చింది వీడు కొనే మొహం కాదని పోరా ఇక్కడ నుంచి అర్జెంట్ గా పో అన్నా అది కాదన్నా మరీ మీరు ఎక్కువ ప్రైజ్లు చెప్పారు అందుకే అన్నా అన్నా అది కాదు అరే ఇతను మరి మాట్లాడట్లేదే ఆ సించాన్ వచ్చారా ఏం చేస్తాను చెప్పు అరే సించాన్ సింఛాన్ ఉన్నవే రెండున్నర కోట్లు అయితే ఇక్కడ చిన్న లీస్ట్ ప్రైజ్ టూ హండ్రెడ్ క్రోర్స్ అంటారా చూడు మనకు కష్టమే సించాను ఇక ఆర్సీ ప్లేన్ కొనడం మనకు కష్టమే నాకు కావాలే నాకు కావాలి అలాగే నాకు ఆర్సీ ప్లేన్ కావాలే రే ఇలా చెయ్యికరా దయచేసి పేర్చి పెట్టకరా రే ఏం చేస్తాను చెప్పు చా మళ్ళా డోలికి ఇలాంటివి ఇలానే ఉంటాయి అంతే మనకు లక్కలేదురా అంతే ఓయ్ ఓయ్ అరే బాబు రే ఆగు ఆగు అరే బాబు ఆగురా ఆగు ఇదిగో నీ బాధ మొత్తం విన్నాను ఏంటి ఆర్సీ ప్లేనా ఆర్సీ ప్లేన్ కోసం ఇంత పెద్ద ప్లేన్ పట్టుకెళ్ళడం అవసరమా రెండు వందల కోట్లు పెట్టి అందుకే నాకు ఒక పూర్ ఫ్రెండ్ ఉన్నాడు వాడి దగ్గర కూడా ఫ్లైట్లు ఉంటాయి కానీ ఒక్క ఫ్లైట్ మాత్రమే ఉంది అది మీకు చాలా తక్కువ డబ్బులకే ఇచ్చేస్తారు మీ దగ్గర రెండు వందల కోట్లు ఎంత ఉందని చెప్పావు కదా ఆ డబ్బులకే వాడు ఇచ్చేస్తారు కానీ మీరైతే వాడి దగ్గరికి వెళ్ళండి అదైతే మీరు ఆర్సీ ప్లేన్ కింద కన్వర్ట్ చేసుకోండి ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి కొనేసి మొత్తం టైం వేస్ట్ చేసుకోకండి అక్కడికి వెళ్ళినట్లయితే ఆ ఫ్లైట్ మీకు డబ్బులకే వస్తుంది అర్థమైంది కదా అక్కడికి వెళ్ళాక నా పేరు చెప్పండి నా పేరు సుబ్బారావు సుబ్బారావు అని చెప్పగానే వాడైతే తక్కువ చేసిస్తాడు సరేనా సరే 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 సుబ్బారావు గారు సో 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 మచ్ 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 మళ్ళీ కలుద్దాం ఓకే మనకి చాలా మంచి ఐడియా వచ్చింది మనం కొనగల రేంజ్ లో ఒక ఫ్లైట్ అయితే ఫ్లైట్ దగ్గరికి తొందరగా తీసేసుకుందాం హ్యాపీయా ఇప్పుడు వెళ్దాం రాయిక ఓకే గాయస్ ఇప్పుడైతే మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ మినిమం ఫ్లైట్ కాస్ట్ రెండు వందల కోట్లు అంట కానీ ఆయన చెడ్డోడు అనుకున్నాను నన్ను తోసినప్పుడు కానీ మంచోడే లాస్ట్కి వచ్చేసి బాగానే చెప్పాడు సర్లే మనం చేయాలనుకుంది చివరికి మనం అయితే చేసేస్తాం అనమాట అందుకే మనం ప్రయత్నం చేయాలి కష్టమైన నష్టమైనా ఏదైనా సరే నలుగురు నడితేనే తెలుస్తుంది అందుకే ప్రయత్నం అయితే అస్సలు ఆపకూడదు ఖచ్చితంగా ఏదో ఒక్క దారైన దొరుకుతుంది ఫైనల్లీ మనకు కూడా దొరికిస్తుంది బోరీ సారీ బ్రో చూసుకోలేదు ఓకే సించాన్ ఎక్కడ మనం హ్యాపీయా బయలుదేరదాం చాలా హ్యాపీ కానీ ఇప్పుడు మనం ఓహో లొకేషన్ యాక్చువల్లీ అతను పెట్టిన లొకేషన్ వచ్చేసి ఈ సైడే ఉంది సో మరి ఇంత లోపల ఎవరబ్బా ఫ్లైట్ ఉంటుంది నాకు అర్థం కావట్లేదు అది కూడా రెండున్నర కోట్లకే ఫ్లైట్ ఇచ్చినంత ఫ్లైట్ అంటే ఎలా ఉంటుంది అదేమైనా నార్మల్ ఉంటుందంటారా నాకైతే మాత్రం డౌట్గా ఉందబ్బా అతనిచ్చిన లొకేషన్ ప్రకారంగా మనమైతే వెళ్తున్నాం కానీ అక్కడ ఎవరుంటారో నాకైతే తెలీదు ఇలాంటి చిన్న చిన్న ఏరియాలో కూడా ఫ్లైట్ ఉంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను అదే పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది సరే ఒకసారి అయితే మనం వెళ్ళి చూద్దాం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ దగ్గరలో నాకైతే ప్లేయిన్స్ ఏం కనబడట్లేదు మీకు ఏమైనా కనబడుతున్నాయా ఇక్కడెక్కడ ఉన్నాయా అబ్బా ప్లేయిన్స్ ఇక్కడ ఈ ఏరియాలో ప్లేన్స్ ఉంటాయా అసలా ఎక్కడ ఉంటాయో ఏంటో ఓ రోరే సించెన్ అదిగోర్రే అమ్మా ప్లేను ఊరి నాయన ఇక్కడ ప్లెయిన్ ఉందిరాయి ఇది చాలా 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 పాత ప్లేన్ లా ఉంది అప్పా ఏమన్నా ఉందా సించాన్ ఇది చాలా చాలా ఓల్డెస్ట్ ప్లేన్ లా ఉందిరా ఓకే అందుకేనా తక్కువ డబ్బులకే ఇస్తా అన్నారు సించాన్ ఇదే తీసుకుందాం ఏమంటావు ఓకే ఇతను ఎక్కడున్నారో ఏంటో ఎక్కడున్నారు ఇతను అమ్మేవాడు ఓ ఇక్కడే ఉన్నారా సార్ సార్ మీకోసమే చూస్తున్నా సార్ ఆ సుబ్బారావు ఉన్నాడు కదా సుబ్బారావు పంపించాడు ఇక్కడికి ఈ ప్లేన్ మేము కొనాలనుకుంటున్నాం సార్ ప్లేన్

వస్తుంది సార్ మీ వాయిస్ నాకు అంతగా అర్థం కావట్లేదు కానీ మీరు చెప్పింది నాకు అర్థమైంది రెండున్నర కోట్లకు వస్తుంది అని చెప్పారు కదా ఓకే మీకైతే ఆ క్యాష్ కొంచెం ఇస్తున్నాను అలానే కొన్ని మొబైల్ నుంచి కొంచెం పంపిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి మా కార్లో కొంచెం డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు కూడా తీసుకోండి మా కార్ మేము తర్వాత వచ్చి తీసుకుంటాం సరేనా ఈ ప్లేన్ అయితే మేము ఇప్పుడు పట్టుకెళ్లబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ డబ్బులు అయితే మాత్రం కార్లో ఉన్నా ఉన్నా తీసుకోండి ఇది నా నుంచి వాడుతున్నాను ఇది నాకు చాలా సెంటిమెంట్ అందుకే చాలా జాగ్రత్తగా వాడు ఓహో మీ చిన్నప్పటి నుంచి వాడుతున్నారా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫైనల్లీ మాకు అమ్మేశారు కదా మేము జాగ్రత్తగా చూసుకుంటాం ఓకే సించాన్ ఇందులో ఇద్దరం కూర్చోవచ్చురా రో రే చూసావా ఆ దేవుడు కూడా మనకు మంచిదే ఇచ్చారు మనకి ఏదైతే ఏంట్రా గాల్లోకి ఎగర్థం కావాలి అంతే సార్ ఆ కారు వచ్చేసి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ మేము రిటర్న్లో వచ్చి తీసుకుంటాం ఓకేనా ఓకే సిన్ఛాన్ ఫైనల్లీ మనం అనుకున్న ప్లేన్ అయితే తీసుకున్నాం ఈ ప్లేన్ తొందరగా వెళ్ళి సిమియాన్ గడ్కి అయితే ఇచ్చేద్దాం సో ఓకే అయితే దీన్ని టేక్ ఆఫ్ చేద్దాం ఓమై గార్డ్ గాడ్ ఇది ఇదేంటారని నాయన కంట్రోల్ ఉండట్లేదు ఓకే ఓకే వెళ్తున్నాం వెళ్తున్నాం దీన్ని టేక్ ఆఫ్ చేసేసాం ఓమై ఓ మై గాడ్ ఇది చాలా బాగా ఫ్లై అవుతుంది అరే రే చివరికి మనమైతే ప్లెయిన్ తీసుకున్నాం కదా ఇంతకు మించి మనకి ఏం కావాలి ఇప్పుడు మనం సిమియాన్ గడ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి సిమియాన్ గడ్ దగ్గర మరి ఏం మిషన్ ఉందో నాకు తెలియట్లేదబ్బా వాడి దగ్గర ఏదో మిషన్ ఉందన్నమాట దాస్తున్నాడు అంటే మరి వాడు వ్యాపారమే అది కదా సో ఇదేం చేస్తారంటే ఈ ప్లేన్ మనం సిమియాన్ గడ్కి ఇచ్చేసిన తర్వాత ఆ రేస్ అనేవి దీని మీద పెడతారనమాట అది వచ్చేసి ఇది చిన్నగా మారిపోతుంది అప్పుడు ఆర్సీ ప్లేన్ కింద అయిపోతుంది వామో మనోడి దగ్గర చాలా మంచి టెక్నాలజీ అయితే ఉంది సరే మనమైతే ఇది తొందరగా వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం సో అప్పుడు ఇది చిన్నగా మారిపోతుంది సంచాన్గా ఇక నువ్వు హ్యాపీగా ఉండరు ఆయన ఆర్సీ ప్లేన్ ఆర్సీ ప్లేన్ అన్నావు కదా చివరికి నువ్వు అనుకునేది సాధించానా సాధించారు చివరికి ఆర్సీ ప్లేన్ అయితే మన సొంతమైంది సూపర్ సూపర్ సరే మంచిగా ల్యాండింగ్ చేయి మంచిగా దీనికి ఏం అవ్వకూడదు చూసుకొని ల్యాండింగ్ చూసుకొని 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 పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేయాలరే ఇక్కడ తల తిరుగుతుంది తల తిరుగుతుంది ఓ మై నో 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 మంచిగా మంచిగా ఓ దను జరిపోతున్నా జరిపోతున్నాం అరే అరే అబ్బా అమ్మయ్యా వచ్చాం దానివన్న మంచిగానే ల్యాండ్ చేస్తాయి ఇంకా నేను ఏం కాలేదు అరే యార్ చెట్టు అడుగుతుంది దానివన్న ఇక్కడ చెట్టు 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 వడ్డేస్తుంది ఓకే అది లెక్క ఓ మై గాడ్ చాలా బాగా నడుపుతున్నావు సరే లోపలి తీసుకెళ్లి పెట్టేసి తొందరగా వెళ్ళి మన సో చిన్నగా మార్పించేద్దాం నీ జుట్టు ఎగిరిపోయింది గుండె గుండు అయిపోయి అరే అవున్రా గుండె అయిపోయింది ఏంట్రా ఆ ప్లేన్ నుంచి ఎక్కువ గాలి వచ్చింది కదా ఆ గాలికి నా జుట్టు మొత్తం ఎగిరిపోయింది రా సరేలే రేపు మార్నింగ్ పెట్టేసుకుంటా ఏదో ఒకటి ఓకే మనమైతే తొందరగా సిమియాన్ దగ్గరికి వెళ్దాం సిమియానో ఓ సిమియానో తొందరగా రా గురు ఇప్పుడు తీసుకొచ్చాం ఇప్పుడు నీకు చాలా పని ఉంది ఏం చేస్తావో నీ గుండు కూడా అలాగే ఎగిరిపోయినట్టుగా ఉంది నాకు గుండె పెంచుడు ఇదిగో మేమైతే ఒక ప్లేన్ తీసుకొచ్చాం ఫ్యాల్కాన్ నేను పేరేం పేరు నాకు తెలియదు కానీ సో నేను ఫ్యాల్కాన్ అని పిలుస్తాను ఇదిగో దీన్నైతే మాత్రం నువ్వు ఏం చేయాలంటే ఆర్సీ ప్లేన్ కింద మార్చి పడేయాలి ఎందుకంటే మావాడు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు దీనికి మొత్తం డీటెయిల్స్ చెప్పు ఎంత టైం అవుతుంది ఏంటన్నది అదే ఆర్సీ ప్లేన్ కింద మార్చడానికి కొంచెం టైం పడుతుంది దగ్గర దగ్గర ఒక రోజు మొత్తం పడుతుంది రేపు ఉదయం వచ్చి కలండి రేపు ఉదయం అయ్యేసరికి ఆర్సీ ప్లేన్ కింద మారిపోద్ది మొత్తం మీ చేతులు పెట్టేస్తాం సరేనా మీరేం కంగారు పడకండి మొత్తం నేను చూసుకుంటాను సరేనా అప్పుడు మీరు మంచిగా దీన్నైతే నడుపుకోవచ్చు రేపు ఉదయం వచ్చి చెప్తున్నాను చాలా మంచిగా చేయాలి అందరికన్నా ఇదే బెస్ట్ అవ్వాలన్నమాట మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం బాగానే చూసుకుంటాడు సరే రేపు మార్నింగ్ అయ్యేసరికి వస్తాం మొత్తం జాగ్రత్త చూసుకో అసలుకి మా ముద్దులు ఫేల్ కాను కష్టపడి కొనుక్కున్నాను మంచిగా మార్చు ఓకే సించాన్ ఇగో ఇక్కడ నీ బైక్ ఉంది నీ బైక్ పట్టుకెళ్తున్నాను ఓకేనా మళ్ళీ కలుద్దాం రా 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 తొందరగా ఎక్కువ ఇప్పుడు మనం రేపు ఉదయం వరకు వెయిట్ చేయాలంటే ఇప్పుడు మనం పడుకుని అనుకో రేపు ఉదయం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట రేపు ఉదయం ఫాస్ట్గా అయ్యేటప్పుడు మనమైతే ఫాస్ట్గా దాన్ని అయితే చూడొచ్చు చాలా హ్యాపీగా ఉంది రసించే అండ్ ఫైనల్లీ మనం అనుకున్నది సాధించేస్తున్నాం ఆర్సీ ప్లేన్ కింద కన్వర్ట్ చేసి పడేస్తున్నాం వావ్ వా సరే జరుగు తొందరగా వెళ్ళి మనమైతే అయితే ఈ రోజు పడుకుందాం రేపు ఉదయం అవగానే లేద్దాం అప్పుడు ఫాస్ట్గా మనమైతే మన ఫ్లైట్ ని చూడొచ్చు సరే నేను కూడా పడుకుంటానబ్బా నాకు కూడా నిద్ర వస్తుంది వస్తున్నాకు

తొందరగా వచ్చి బండి ఎక్కువ నువ్వు అన్నట్టుగానే సిమియా దగ్గరికి తొందరగా వెళ్దాం నేను కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను ఎందుకంటే ఇప్పటివరకు మన దగ్గర ఆర్సీ కలెక్షన్ ఏం లేదు అంటే ఆర్సీ కారు సంబంధించిన కి లేవు ఫస్ట్ టైం మనం ఫ్లైట్ ని తీసుకుంటున్నాం మన కలెక్షన్ లో ఒక ఆర్సీ ఫ్లైట్ అయితే వచ్చేసింది అవును ఈ ఒక్క ఆర్సీ ఫ్లైటే కాదు ఇంకా చాలా అంటే చాలా 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 ఎక్కువ కలెక్షన్ మనం చాలా కలెక్షన్ మనం ఈ ఆర్సీ ప్లేన్ కె నేను చాలా కష్టాలు పడ్డాను రా దాచుకున్న డబ్బులు మొత్తం దానికే పెట్టేశాను ఇంకా నువ్వేంటరా బాబు ఇలా చెప్తున్నావు సరే ఏదో ఒకటి చేద్దాం కానీ ముందైతే మనం తొందరగా సిమియన్ గడి దగ్గరికి అయితే వెళ్దాం సో నాకు తెలిసి మన ప్లేన్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది అది ఇంకంత ఫాస్ట్గా వెళ్తుందో ఆర్చి ప్లేన్స్ మీకు ఒకటి తెలుసో తెలియదో కానీ అవి చిన్నగా ఉంటాయి కానీ చాలా స్పీడ్గా అన్నమాట సెంచాన్ ఇందాక నుంచి సైలెన్సర్ మీద కూర్చున్నావు నీకు ఏమి అనిపించట్లేదా అరే పడ్డావా లేలే లే లే తొందరగా రా టైం లేదు మనకి నువ్వే మంచిగా ట్రై చేయద్దు అనువన్నా గుద్దెనావు వెళ్ళి అందరికి ఇన్నో మంచిగా డ్రైవ్ చేస్తే నేను పండను కదా సరే దానివన్న తొందరగా వెళ్ళి మనమైతే మన ని తీసుకున్నాం నువ్వు ఒకసారి సిమెన్ మమ్కి ఫోన్ చేయాల్సింది అనువన్నా ఫోన్ చేస్తే మొత్తం రెడీ అయ్యింది లేదో చెప్తాడు కదా అరే రేపు మార్నింగ్ అవగానే రా అని అన్నాడు కదా మార్నింగ్ రమ్మన్నాడు మనం మార్నింగ్ వెళ్తున్నాం ఇంకేముంది చెప్పు ఇంకా ఫోన్ చేసి అడగాలండి దామతో దానికి సరే తొందరగా మనమైతే వెళ్దాం సో నువ్వు అనుకున్న ఆర్సీ ప్లేన్ అయితే మనం చూసేద్దాం సో అది కనుక మన చేతికి వచ్చినట్లయితే ఆ చిన్న ప్లేన్లో మనం అంత ఆకాశంలోకి వెళ్ళొచ్చు ఆ చిన్న ప్లేన్లో ఎలా పడతామో కూడా నాకు తెలియదు మొత్తం రిమోట్ కంట్రోల్ ఆపరేషనే అనమాట ఓకే ఓకే ఎక్కడుంది 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 ఎక్కడ్రా ఈ షాపు అరే లెఫ్ట్ సైడ్ కదా మర్చిపోయాను నేనే ఆనందంలో మతి మరుపుతో ఎక్కడికి వెళ్తున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు ఓకే గాయస్ మనమైతే ఫైనల్లీ సిమియన్ గడి షాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్లీ మనం ఆర్సీ ప్లేన్ చూడబోతున్నాం ఆర్సీ ప్లేన్ ఆర్సీ ప్లేన్ ఆర్సీ ప్లేన్ ఎక్కడున్నా ఓ సింది ఏమైంది వస్తున్నావు తను 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 ఒక ఇంపార్టెంట్ విషయం నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను నువ్వు సమయానికి వచ్చావు రాత్ర రాత్రి ఏం జరిగిందంటే నీ ఆర్సీ ప్లేన్ ని ఒక 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 దొంగలు వచ్చేసి పట్టుకెళ్ళిపోయాడు కానీ పోలీసులు పట్టుకున్నారు ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగానా అమ్మ రే రే ఆర్సీ ఏమైంది ఆ పోలీసులు పట్టుకున్నారన్న కదా ఏమైంది పోలీసులు మళ్ళీ మన తిరిగి మన ప్లేన్ మనకి ఇచ్చారా వాళ్ళు పట్టుకున్నారు కానీ ఆ ప్లేన్ ని పేరు మీద లైక్ లేకపోవడంతో అది ఆక్షన్ లో పెట్టేశారు అక్కడ ఒక పెద్ద ర్యాంప్ ఉంది కదా ఆ ర్యాంప్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే ఆ ప్లేన్ ఇచ్చేస్తా అంటున్నారు రే నన్ను గుర్తుతామేంట్రా రే అక్కడికి వెళ్ళు ఎలాగో సాధించు నువ్వు సాధిస్తావని అనుకుంటున్నాను సారీ నేను ఇంకేం చేయలేను బాయ్ ధనువన్న సీనియర్ నిజమేరా ఏంటిది మన ఆ ప్లేని దొంగడు దొంగలించడా ఆ దొంగడు దొంగలించిన తర్వాత మనకి ఏమైందని ఉన్నా చెప్పు గా చూపిస్తా ఇదిగో ఇక్కడ ఆప్షన్ జరుగుతుందనమాట అక్కడ ఎదురుగా నీకు ర్యాంప్ కనబడుతుంది కదా ఆ ర్యాంప్లో ఎవరైతే విన్ అవుతారో ఆ ఆర్సీ ప్లేన్ వాళ్ళకే ఇస్తారంట మన ప్లేన్ రాది నేను తప్పు చేసింది ఏంటంటే ఆ ప్లేన్ని మన పేరు కింద రిజిస్ట్రేషన్ చేయడం మర్చిపోయాను అది మన పేరు మీద లేకపోవడంతో ఎవరిదో అన్నౌన్ కింద తీసుకెళ్ళి అక్కడ ఆప్షన్లో పెట్టేశారు అందుకే ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేసి ఫినిష్ చేసినట్లయితే మన చేతికి అయితే వస్తుంది సిన్ నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు నేను చూసుకుంటా ఎందుకంటే ఇది ప్రాణాలతో చాలా రిస్క్ కూడుకుంది ఎందుకంటే ఇది అరే మాన్సో ట్రక్లు ఇచ్చాడా అరే చిన్న ట్రక్ వద్దు పెద్ద ట్రక్ మీద వెళ్దాం కానీ చిన్నదే బెస్ట్ అనిపిస్తుంది వద్దురే పెద్ద దాని మీద వెళ్దాం చించాను నువ్వు ఇక్కడే ఉండు నువ్వు అసలు రాకు ఇది చాలా రిస్కీతో కూడుకుంది ఓకే మనమైతే ఎలా అయినా వెళ్ళి దాని అయితే పొందాలి అరే యార్ ఏం పెట్టాడు మొత్తం అరే నో 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 ఇది మొత్తం ఆఫ్ రోడింగ్ ట్రక్ కాబట్టి మొత్తం ఎత్తు దిగుళ్ళు చాలా అంటే చాలా పెట్టేశాడు ఇప్పుడు ఇది మొత్తం మనం క్రాస్ చేసుకుని మనం వెళ్ళాలి అరే ఏంటబ్బా ఇది కష్టపడి అన్ని డబ్బులు ఇచ్చుకొని మరీ మనం కొన్నాం కొన్నా కూడా ప్రయోజనం లేకుండా పోయిందబ్బా అంత కొన్నాం అంతా చేయించాం కానీ కానీ చివరికైతే మాత్రం మంది కాకుండా పోయింది కానీ ఇప్పటికీ మనం చేదారిపోలేదు అది ఇంకా మనకి ఎక్కడుందో తెలుసు కాబట్టి మనమైతే వెళ్దాం కానీ ఆ పోలీసులు ఏంటబ్బా మనకి ఇవ్వాలి కదా వచ్చి అక్కడ మనం చేసిన తప్పు ఏంటంటే అప్పుడే మన పేరు కింద మార్చేసుకోవాల్సింది మనం ఏమన్నా బండి కొన్నామంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను చేసుకోవడం మర్చిపోయాబ్బా అందుకే పోలీసులు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు ఎవరు విన్నైతే వాళ్ళు తీసుకుంటారని కానీ మనమే విన్నవాలి నాకు తెలిసి ఆర్సీ ప్లేన్ గురించి ఎవరికి తెలియదు అనుకుంటా సో అందుకే ఎవరు ఈ సైడ్ రాలేదు అందుకే మనమే ముందు కంప్లీట్ చేసుకుని మనమే దాన్ని పొందాలి ఎలా అయినా సరే దాన్ని మనం మన చేజ్ ఎక్కించుకోవాలి వస్తున్నా మిస్టర్ ఆర్సీ ప్లేన్ నువ్వు నా సొంతం కష్టపడి నా కష్ట జీతంతో నేను మొత్తం కొన్నాను ఇప్పుడు అది ఇంకెవరికో దక్కడం నేనైతే అస్సలు ఒప్పుకోను అరే ఇప్పుడు దీనిపైకి ఎలా ఎక్కాలరా నాయనా అరే యార్ ఇది ఆఫ్ రోడ్ ట్రక్ కాబట్టి మనమైతే కొంచెం లెఫ్ట్ సైడ్ స్ట్రై స్టీరింగ్ తిప్పేసి ఎక్కించాలనుకుంటా ఓకే మనమైతే నో 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 పడిపోయి ఉండేవాడికి జస్ట్ మిస్ అబ్బా ఏమన్నా టర్న్ తిప్పనా ఓకే ఓకే గాయస్ మనమైతే పైకి వచ్చేసాం ఓకే నో 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 పడద్దు ఓ మై గాడ్ పడితే మాత్రం కిందనైతే అయిపోతాం మనం ఓకే 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 ఒక షార్క్ తిరుగుతుంది చూసారా మీరు నీళ్ళలో చూడండి ఒక షార్క్ కనబడుతుంది ఇక్కడ కాదు చూపెడతాగండి ఇక్కడ కనబడట్లేదు కనబడిన దగ్గర మీకు చెప్తాగండి ఓకే ఇక్కడైతే కొన్ని బాటిల్స్ ఉన్నాయి ఈ బాటిల్స్ పై నుంచి వెళ్ళాలా ఓరి నాయనో ఏ మాత్రమైనా స్లిప్ అయితే మాత్రం కింద షార్క్కి బలైపోతానైనా నో 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 సేఫ్ 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 ఓకే మనమైతే సేఫ్గా వెళ్తున్నాం సేఫ్గా వెళ్తున్నాం సేఫ్గా వెళ్తున్నాం జారద్దు జారద్దు పడదు నో 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 ఛాన్స్ నో ఛాన్స్ ప్లీజ్ 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 గాడ్ సేవ్ మీ ఓకే మనమైతే ఇక్కడ వరకు ఒకటి షార్క్ చూసారా వాటర్లో షార్క్ ఉంది ఆ షార్క్ తినడానికి మనం తిన్నా మన కింద నుంచి వెళ్తుంది నో 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 అది పక్షి అనుకుంటా షార్క్ని మీకు చూపిస్తాగండి షార్క్ కూడా ఉంది ఇక్కడ ఆ షార్క్ కూడా మనల్ని తినడానికి చూస్తుంది సరే మనమైతే సేఫ్గా ఉందాం కిందనైతే అస్సలు పడద్దు అదిగోండి లెఫ్ట్ సైడ్లో అదొండి నీటిలో నుంచి వెళ్తుంది అమ్మ బాబోయ్ ఏ మాత్రమైనా పడితే మాత్రం ఆ షార్క్కి మనం దొరికేస్తాం ఇక్కడ చాలా షార్క్స్ ఉన్నట్టుగా ఉన్నాయి చుట్టుపక్కల ఓ మనమైతే ఫైనల్లీ దీని లోపలికి అయితే వచ్చేస్తాం అరే ఇదేంటి మరి ఇంత చిన్నగా ఉంది ఈ చిన్నదానిపై నుంచి మనం జంప్ చేసుకుని వెళ్ళాలా ఓకే మనమైతే జంప్ చేసుకుని వెళ్దాం త్రీ టూ వన్ లెట్స్ గో వద్దు కొంచెం బ్యాక్కి వద్దాం కొంచెం బ్యాక్కి వచ్చి ఫుల్ ప్రెజర్ పెట్టేసి అప్పుడు మనమైతే దీనిపైకి జంప్ చేసేద్దాం త్రీ టు వన్ లెట్స్ గో ఓ మై గాడ్ వు డిడ్ ఇడ్ గైస్ ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఈ క్యాన్ పైకి వెళ్ళాలనుకుంటా నో 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 ప్లీజ్ ప్లీజ్ స్లిప్ అవ్వద్దు స్లిప్ అవ్వద్దు స్లిప్ అవ్వద్దు ఓకే 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 స్లిప్ అయితే కాలేదు ఈ క్యాన్ పైకి మనమైతే వచ్చేసాం ఓకే సేఫ్గా వచ్చేసాం ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు ఈ క్యాన్ పైకి అయితే వెళ్ళాలి ఓకే ఇప్పుడు దీనిపైకి కూడా వెళ్దాం సో కొంచెం ప్రెజర్ అయితే ఉపయోగించాలి ఈ మాన్సర్ ట్రక్ సైజ్ వచ్చేసి కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకు ఇంకొంచెం పెద్దగా ఉంటే సరిపోయేది ఓకే మెల్లగా ఎంతో కష్టపడి వచ్చేసాం దీనిపైకి అయితే ఓకే కిందన పడితే మాత్రం షార్క్కి నోటికి బలైపోతాం మనం చాలా సేఫ్గా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే ఓకే హో హో నో 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 ఇది స్లిప్ అయ్యేలా ఉంది స్లిప్ అయ్యేలా ఉంది సో ఫైనల్లీ అడ్జస్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టేస్తాం సో ఇక్కడి నుంచి ఇప్పుడు దీనిపైకి అయితే ఎక్కించాలి సో ఇక్కడి నుంచి దీనిపైకి ఒకసారి టాప్ మనం ఎక్కించాలన్నమాట ఓకే డన్ సో ఇప్పుడు ఈ క్యాన్స్ పై నుంచి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది సరే మనం ఎలా అయినా దీన్ని మెల్లగా క్రాస్ చేద్దాం చేసేస్తాం చేసేస్తాం చేసేస్తున్నాం ఓకే ఇప్పుడైతే మనం ఇంకో క్యాన్లోకి ఎంటర్ కాబోతున్నాం లాస్ట్కి వచ్చేసాం గైస్ ఇంకా కొంచెం మాత్రమే ఉంది దాన్ని కూడా మనం కంప్లీట్ చేసేద్దాం లేట్ చేయకుండా ఓ నో 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 ప్లీజ్ డోంట్ 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 డోట్ డోంట్ స్లిప్ డోంట్ స్లిప్ ఓకే పర్ఫెక్ట్గా మనమైతే వచ్చేసాం గైస్ ఇప్పుడు దీనిపై నుంచి ఇంకో గొట్టంలోకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ సైడ్కి వచ్చిన తరువాత ఓకే ఇదేంట్రా మరి ఇంత కష్టంగా ఉంది ఓ ఇదేమంత పెద్ద కష్టమేం కాదు దీన్ని కూడా మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు సో కంప్లీట్ చేసేద్దాం ఆర్సీ ప్లేన్ మనం సొంతం చేసుకుందాం ఇది ఏ మాత్రమైనా స్లిప్ అయితే మాత్రం కింద పడతాం ఎగ్జాక్ట్గా ఇది ట్రక్ అంత సైజులో అయితే ఉంది సో దీన్ని మొత్తం మనం కష్టపడి కంప్లీట్ చేయాలి ఇది చాలా టైం పట్టేలా ఉంది వామో 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 జారద్దురా రే జారద్దు ప్లీజ్ ఓకే ఇదైతే ఓకే ఇది సింపుల్గానే ఉంది కొంచెం సో ఇక్కడ నుంచి మనం జారి ఇంకో దానిపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది నో 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 ప్లీజ్ ప్లీజ్ డోంట్ 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 స్లిప్ డోంట్ స్లిప్ సో ఒకవేళ మనం స్లిప్ అయితే మాత్రం డైరెక్ట్గా వాటర్లోనే పెడతాం కిందనైతే మాత్రం షార్క్ మన కోసం వెయిట్ చేస్తుంది జారు ఉండేవాణి జస్ట్ మిస్ సరే ఇది మొత్తం మనం తొందరగా కంప్లీట్ చేసేద్దాం ఇది సింపుల్ గానే ఉంది మరి అంత కష్టంగా లేదు ఓకే ఓకే మనమైతే చివరి స్టేజ్ అయితే వచ్చేసాం కష్టపడి అన్ని కంప్లీట్ చేసుకుంటా ఓకే ఓకే దీన్ని కూడా మెల్లగా మనం క్రాస్ చేసేద్దాం గైస్ ఇంకా లాస్ట్ స్టెప్ అనుకుంటా ఓ నో 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 పడిపోయి పడిపోయిపోయి లెక్క జస్ట్ మిస్ రా అయిపోయి జస్ట్ మిస్లో గండం గట్టెక్కింది ఓరి రేనా చచ్చ చచ్చా అనుకున్నా కదా రే ఓకే ఫైనల్లీ మనమైతే ఇంతవరకు వచ్చేసాం ఇంకొంచెం మాత్రం ఉంది ఎంత ఓపిక మీద అవన్నీ కష్టపడి క్రాస్ చేసుకుంటూ వచ్చానో తెలుసా చాలా కష్టపడ్డా సరే మనమైతే వెళ్దాం ఇంకొంచెం ముందుకి ఓకే డన్ సూపర్ గాయ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొంచెం ముందు అగ్గైతే ఉంది ఈ అగ్గెందుకు పెట్టారా రే మళ్ళీ టైర్లు కాలుతాయి ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఓకే వచ్చేసాం ఇంకా దీంట్లోకి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఓ మై గార్డ్ ఇక్కడేవో కొన్ని ఇవేంటివి క్రీమ్ బిస్కెట్లలో ఉన్నాయి డార్క్ చాక్లెట్ బిస్కెట్ ఉంటుంది కదా అలానే ఉంది చూడ్డానికి ఓకే గైస్ వీటిని కంప్లీట్ చేసుకొని మనమైతే డైరెక్ట్గా అక్కడ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ పై నుంచి జంప్ చేసుకుని వెళ్ళాలనుకుంటా ఆ లాస్ట్లో మన ఆర్సీ ప్లేన్ అరే యారు మన ఆర్సీ ప్లేన్ ఎలా ఉంటుందో కూడా నేను ఒక్కసారి కూడా చూడకుండా పోయిందే సరే ఇప్పుడు చూద్దాం జాంప్ ఎట్ ఓమై ఓ ఓమై గార్డ్ మధ్యలో ఏదో ఉంది మధ్యలో నాకు తెలిసి దూకేద్దాం ఇక్కడి నుంచి ఓ నో నో అది మన ఆర్సీ ప్లేన్ ఓ మై గాడ్ కరెక్ట్గా వెళ్ళి ఆగింది ఓహో చూసారా మన ఆర్సీ ప్లేన్ ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉందో దాన్ని ఎంత బాగా రెడీ చేశాడు ఓ మై గాడ్ చూడ్డానికి లిటరలీ ఉంది గాయస్ ఆస్సం ఉంది ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నాను ఆర్సీ ప్లేన్ని అబ్బా సించాన్ గాడు అడిగినందుకు మనం మంచిగా చేసాం ఫైనల్లీ మనం దీంట్లో కూర్చున్నాం ఇది రిమోట్ కంట్రోల్ ఆపరేటింగ్ ద్వారా అయితే వెళ్ళబోతుంది అనమాట ఓ మై గాడ్ నో నో ఇదైతే చిన్నగా ఉంది చాలా బాగుంది అరే నా వెనక్కి కూడా బొమ్మ ఉన్నాడు అది ఉట్టి బొమ్మే అనుకుంటా ఓ నో నో తగలకూడదు రే తగలకూడదు ఓకే 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 మనం చాలా స్పీడ్ గా వెళ్తున్నాం సొంతం అయిపోయింది సరే మార్నింగ్ మార్నింగ్ ఇవ్వగానే మనకి చాలా మంచి పడింది అరే ఆ సింజన్ గంట ఇక్కడే మన కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా వాడికి అయితే మనం వెళ్ళి షాక్ ఇవ్వాలి ఇది చిన్నగా డ్రోన్ కనబడుతుంది అనమాట వాడికి మన ఇక్కడికి వచ్చామని సౌండ్ కూడా తెలియదు సరే మనమైతే వాడి దగ్గరికి వెళ్దాం అరే ఇది కంట్రోల్ చేయలేకపోతున్నాను కంట్రోల్ కంట్రోల్ చేయాలి అరే ఈ రిమోట్ ది చాలా బాగుంది అరే అరే నో 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 దీన్ని కొంచెం మంచిగా కంట్రోల్ చేద్దాం ఓహో ఓహో నో 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 అరే అరే పడుతుంది ఏంటి కొంపదేసి అరే పడినా కూడా ఏం కాలేదు ఎందుకంటే సిమియన్ కూడా చాలా స్ట్రాంగ్గా రెడీ చేశాడనమాట అందుకే దీనికి ఏం కావట్లేదు చిన్నగా ఉంది కాబట్టి ఒకవేళ పెద్దదైతే మాత్రం డ్యామేజ్ అయి ఉండేదేమో ఓకే సించాన్గా వస్తున్నా సించాన్ గడు షాక్ అయిపోతాడబ్బా దీన్ని చూసి అది లెక్క అరే 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 ఏంటిది చాలా స్పీడ్ ఉందబ్బా ఇది నో నూనూ ఇది కింద భూమిపైనే చాలా స్పీడ్గా వెళ్తుంది లిటరల్లీ ఓకే సించాన్ మామా ఎక్కడున్నవరా సించాన్ ఎక్కడున్నాడు ఇడు రే సించాన్ ఇటు చూడరా రే సించాన్ అరేరే తగులందబ్బా సించా అని ఇటు చూడు ఇటు చూడు అరే ఇదేంటి అడ్డసంది ఇటు చూడరా చూడ వినబడట్లేదా నా మాటలు ఏంటి ఏమైంది నాకు ఆ తనువనా ఆ జీ ప్లేన్ వావ్ దనువనా ఎక్కేసే లోపలికి పరా అమ్మా ఏమన్నా ఉందా దనువనా బుర్రపాడు ఓ మై గాడు సూపరు అరే 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 ధనువన్న ఏమన్నా ఉందా అరే నా కల పులిపిల్ అయిపోయింది ధనువన్న అరే నువ్వు సాధించావు చివరికి ఎంత కష్టపడి కంప్లీట్ చేసావో ఫైనల్లీ మన చేతికి ఆర్సి ప్లేన్ వచ్చేసింది ఏ అవునరా సించాన్ ఫైనల్లీ మనం అనుకునేది మొత్తం మనం సాధించేసాం ఇదిగో నువ్వు అనుకున్న ఆర్సి ప్లేన్ కూడా మన ముందే ఉంది అరే దీంతో ఈ రోజు మొత్తం సిటీ మొత్తం తిరిగేద్దాం ఏమంటావ్ తిరిగేద్దామా మంచిగా తిరిగేద్దాం ధనువన్న ఏ ఏ ఏ సూపర్ ఫస్ట్ టైం ఆర్సి ప్లేను హబ్బా ధనువన్న నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంత మంచిగా ఆర్సీ ప్లేన్ ఇది మా ఫ్రెండ్స్ అందరికీ స్కూల్లో చూపించేసిన పవర్ మొత్తం చూపిస్తా తనువన్న మనకి చివరికి ఒక ఆర్సీ ప్లేన్ మన కలెక్షన్ లో యాడ్ అయింది వావ్ సూపర్ ఏ